الحمد لله والصلاة والسلام على رسول الله. قال الله عز وجل في القرآن المجيد: أعوذ بالله من الشيطان الرجيم، بسم الله الرحمن الرحيم، لمثل هذا فليعمل العاملون. وقال رسول الله صلى الله عليه وسلم: إنما الأعمال بالنيات. అభిమాన మిత్రులు, గౌరవనీయులైన పెద్దలు, మీ అందరికీ నా ఇస్లామీ అభివాదం. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు. నేటి మన అంశం మిఅరాజ్, సందేశం, సంకల్ప బలం. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ప్రవచనం: నిశ్చయంగా కర్మలన్నీ సంకల్పాలపై ఆధారపడి ఉన్నాయి. అభిమాన మిత్రులారా, బలం ఉన్నవాడు బలవంతుడు అనబడతాడు, బలం లేని వారిని బలహీనులుగా గుర్తించడం జరుగుతుంది. బలవంతులెప్పుడు బలవంతులనే అనుకరిస్తారు, అనుసరిస్తారు. అయితే బలం అన్నది రెండు రకాలు: ఒకటి పశుబలం, రెండవది సంకల్ప బలం. పశుబలం అంటే తిండితో వచ్చేది, సంకల్ప బలం అనేది ధర్మజ్ఞాన శుద్ధితో ప్రాప్తించేది. ఆ రకంగా చూసుకుంటే పశుబలం అనేది ఎప్పుడు సంకల్ప బలం ముందు దిగదుడుపే అని చెప్పాల్సి ఉంటుంది. మనం అనుకున్నవన్నీ సాధించాలంటే సంకల్ప బలం అన్నది అనివార్యం. సంకల్ప బలం సమృద్ధిగా ఉండాలంటే ఎప్పుడూ మనం సంకల్పించుకుంటూనే ఉండాలి. అయితే సంకల్ప స్థానంలో వికల్పం అనేది ఉండకూడదు. వికల్పం అంటే అనుమానం. అభిమాన సోదరులారా, మనం రోజుకి 5 సార్లు నమాజ్ చదువుతాం. ప్రతి నమాజ్ సమయంలోనూ మనం సంకల్పం చేసుకుంటాం. నమాజ్ చదివేటప్పుడు ఎలాంటి సందిగ్ధత, సందేహం అనేది కలిగితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏమన్నారు? ఆ సందిగ్ధతను, ఆ శంకాన్ని, ఆ అనుమానాన్ని విడనాడండి, నమ్మకాన్ని మీరు ఆశ్రయించండి. కనుక వికల్పం అనేది ఒక విధమైనటువంటి యొక్క సందిగ్ధత. కాబట్టి మనం ఈ వికల్పాలను వదిలేసి, ఈ అనుమానాలు వదిలేసి మన సంకల్ప బలాన్ని మనం పెంచుకునే ప్రయత్నం అనేది మనం చెయ్యాలి. ఇక సంకల్ప బలం పెరగాలంటే మనకన్నా ఎక్కువ సంకల్ప బలం ఉన్నవారితో మనం సాంగత్యం అనేది పెంచుకోవాలి. అభిమాన మిత్రులారా, అలా ఆ సాంగత్యం పెంచుకునే క్రమంలో ఎవరైతే వజ్ర సంకల్పులైన ప్రవక్తలు ఉన్నారో వారి కథలను చదవాలి, వజ్ర సంకల్పులైన చరితార్థులు ఉన్నారో వారి కథలను చదవాలి, వజ్ర సంకల్పులైన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారి కథలను చదవాలి. అలాగే వజ్ర సంకల్పులైన వ్యక్తులు నేడు మన మధ్య ఉన్నట్లయితే అలాంటి వారి గురించి తెలుసుకొని వారి అడుగుజాడల్లో అడుగులు వేసే ప్రయత్నం అనేది మనం చెయ్యాలి. కనుక అభిమాన మిత్రులారా, గమనించాల్సిన ఒక విషయం ఏమిటంటే సంకల్ప బలాన్ని మనం
మన పిల్లలకు చిన్నప్పటి నుండే బోధించాలి. అలాగే వయసు మీద పడి ఒక విధమైనటి నైరాశ్యంలోకి జారుకునే పెద్ద వయస్కులు వృద్ధులకు ఈ సంకల్ప బలం గురించి అప్పుడప్పుడు మనం గుర్తు చేస్తూ ఉండాలి. అలాగే మనకు ఎదురైన ఏ సమస్య అయినా సరే ఆ సమస్యను అల్లాహ్ సుబ్హానహు తాలా ఎడల అమితమైన విశ్వాసం కలిగి ఉండడంతో పాటు సంకల్ప బలంతో దాన్ని మనం తొలగించుకునే ప్రయత్నం చెయ్యాలి. మన జీవన పథంలో అవరోధాలను సంకల్ప బలంతోనే మనం అధిగమించాలి. కనుక ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి మాటను మనం కాస్త ప్రస్తావించుకుంటూ ముందుకు వెళదాం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట, నేను ముగ్గురు గురించి ప్రమాణం అనేది మీకు ఇస్తున్నా, వారి గురించి నేను మీకు తెలియజేస్తున్నాను, నా ఈ మాటలను మీరు ముడివేసి పెట్టుకోండి. అందులో మొదటి యొక్క మాట ఏమిటంటే, సదకా చెయ్యడం వల్ల ధనం అనేది తరగదు. అలాగే ఒక వ్యక్తిని ఎవరైనా దౌర్జన్యం చేశారు, దౌర్జన్యానికి గురైనప్పటికీ అతను ఓర్పు సహనాలను వహించాడు అంటే అల్లాహ్ సుబ్హానహు తాలా అతని కీర్తిని అమాంతంగా పెంచేస్తాడు. అలాగే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఎవరైనా ఒకరిని అదే పనిగా అడుక్కునే అలవాటు మీ కనుక ప్రారంభించినట్లయితే అల్లాహ్ సుబ్హానహు తాలా అలాంటి వ్యక్తుల కోసం పేదరికపు తలుపుల్ని తెరిచేస్తాడు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. అలాగే అభిమాన సోదరులారా, సంకల్పాన్ని తెలియజేస్తూ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఈ ప్రపంచ జీవితం అనేది నలుగురు వ్యక్తుల మధ్య అనేది ఇది ముడిపడి ఉంది. అందులో ఒక వ్యక్తి ఎవరంటే అల్లాహ్ సుబ్హానహు తాలా. ఆ దాసుడికి ధనం కూడా ప్రసాదించాడు, అలాగే ధర్మ జ్ఞానం కూడా ప్రసాదించాడు. తత్ఫలితంగా అతను తన ధన విషయంలో దైవానికి అల్లాహకు భయపడుతూ దైవ మార్గంలో తన ధనాన్ని ఖర్చు పెడుతూ అలాగే తన యొక్క బంధుమిత్రుల బంధుత్వాన్ని బలపరుస్తూ దీవిస్తున్నాడు. కనుక ఇతను ఉన్నత స్థితిలో ఉన్నాడు. మరో దాసుడికి అల్లాహ్ సుబ్హానహు తాలా అపారమైన ధర్మ జ్ఞానాన్ని అయితే ప్రసాదించాడు, కానీ అతనికి ధనాన్ని వసగలేదు. అయితే అతను సంకల్ప శుద్ధి గలవాడు, కనుక అల్లాహతో అతను కోరుకుంటూ ఉంటాడు, ఇలా అభిలషిస్తూ ఉంటాడు, ఒకవేళ నాకే గనుక అల్లాహ్ సుబ్హానహు తాలా ధనాన్ని ప్రసాదించి ఉంటే నేను ఫలానా ఫలానా సత్కర్మలు అనేవి కార్యాలు అనేవి నేను చేసేవాడని, ఇలాంటి బృహత్ కార్యాలకు నేను శ్రీకారం చుట్టేవాడను అని అతను అనుకుంటూ ఉంటాడు. కనుక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, సంకల్ప విషయంలో పుణ్యం విషయంలో వీరిద్దరూ సమానులే అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు. ఆ తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మూడో వ్యక్తి గురించి తెలియజేస్తూ, అల్లాహ్ సుబ్హానహు తాలా ఒక వ్యక్తికి ధనాన్ని ప్రసాదించి ఉన్నాడు, అయితే అతనికి ధర్మ జ్ఞానాన్ని ప్రసాదించలేదు. ఈ కారణంగా అతను అల్లాహ్కు భయపడడం లేదు, ధనాన్ని సరిగ్గా వినియోగించడం లేదు, బంధుత్వ సంబంధాలను బలపరచడం లేదు. కనుక స్థాయి రీత్యా ఇతను చాలా అగమ స్థాయికి చెందినవాడు. ఆ తర్వాత ప్రొఫెసర్ సమార్ అన్నారు, నాలుగో వ్యక్తి అల్లాహ్ సుబ్హానహు తాలా అతనికి ధనాన్ని ప్రసాదించలేదు, అలాగే అతనికి జ్ఞానాన్ని కూడా ప్రసాదించలేదు. మరి అతనేమంటున్నాడంటే, ఒకవేళ అల్లాహ్ సుబ్హానహు తాలా నాకు గనక ధనాన్ని ప్రసాదిస్తే ఫలానా వ్యక్తి ఎంత దర్జాగానైతే బతుకుతున్నాడో, ఎంత టీవీగానైతే బతుకుతున్నాడో, ఎంత ఆడంబరాలతోనైతే జీవిస్తున్నాడో, అంతే ఆడంబరాలు కలిగి నేను కూడా బతికేవాడిని అని అతను అనుకుంటాడు. కనుక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, సంకల్ప విషయంలో అంటే పాపపు విషయంలో వీరిద్దరూ సమానులే అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. కనుక అభిమాన మిత్రులారా, మనము
అసలు విషయంలోకి వెళ్ళకముందు ఇలాంటి వజ్ర సంకల్పం లేదంటే సంకల్ప బలం కలిగిన వ్యక్తుల గురించి ఓ ఐదుగురి గురించి మనం తెలుసుకుంటూ ముందుకెళదాం. అందులో రబియా బిన్ కాబ్ అస్లమి రదియల్లాహు అన్హు గారు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నువ్వు ఏం అడగాలనుకుంటావో అడుగు అని చెప్పినప్పుడు ఆయన ఆ సందర్భంగా ఆయన సంకల్ప బలం చూడండి, అస్అలుక మురాఫకతక ఫిల్ జన్నా, యా రసూలుల్లాహ్ స్వర్గంలో మీ సహచర్యాన్ని నేను కోరుకుంటున్నాడు సంకల్ప బలం. అలాగే ఉకాష రదియల్లాహు అన్హు, ఎప్పుడైతే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అదృష్టవంతుల గురించి ప్రస్తావిస్తూ ఉన్నారో ఆ సందర్భంలో ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ఉద్దేశించి ఓ అల్లాహ్ ప్రవక్త, అల్లాహ్తో మీరు దువా చేయండి ఆ అదృష్టవంతుల జాబితాలో అల్లాహ్ సుబ్హానహు తఆలా నన్ను కూడా చేర్చాలని. ఇదే సందర్భంలో మరో సహాబీ నా కోసం కూడా దువా చేయండి అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నీకన్నా ముందు ఉకాష అనేది ఈ పోటీలో నగ్గాడు అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు. కనుక సంకల్పమల్ అదే విధంగా అబూబకర్ రదియల్లాహు అన్హు గారి గురించి కూడా మనం తీసుకున్నట్లయితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏ సలక్షణాలనైతే పేర్కొన్నారో ఆ సలక్షణాలన్నీ ఆయనలో ఉన్నప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఒక వ్యక్తిని స్వర్గపు 8 తలుపుల గుండా ఆహ్వానం పలకడం జరుగుతుంది, ఆ ఒక్క వ్యక్తి బహుశా నువ్వే అయి ఉండొచ్చన్న నమ్మకం నాకు ఉంది అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆయన యొక్క సంకల్ప బలాన్ని చూసి ఆయనకు ఈ విధంగా ఆయన దీవించడం అనేది జరిగింది. అదేవిధంగా అబూ హురైరా రదియల్లాహు అన్హు యుద్ధ ప్రాప్తిని ఆయన కోరుకోలేదు, ఆయన ధర్మ జ్ఞానాన్ని కోరుకున్నారు. కనుక మనం ఆయన ఉల్లేఖనాల్ని చూసినట్లయితే ఎన్ని అద్భుతాల్ని ఎన్ని విషయాల్ని ఆయన మనకు ముందర పెట్టారు. కనుక ఇది సంకల్ప బలం. అదేవిధంగా అబ్దుల్లాహ్ బిన్ అబ్బాస్ రజియల్లాహు అన్హు యొక్క జీవితాన్ని మనం తీసుకున్నట్లయితే ఆయన జీవితంలో సైతం మనకు ఉత్తమ ఆదర్శం ఉంది. ఎందుకంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క హదీసుల్ని ప్రోగు చేసే విషయంలో ఆయన కనబర్చిన సంకల్ప బలం ఎలాంటిది అంటే ఒక హదీసును సేకరించడానికి ఆ హదీసు ఏ వ్యక్తి దగ్గర అయితే ఉందో ఆ వ్యక్తి తలుపు దగ్గరకి వెళ్ళి గుమ్మం దగ్గర తలుపు కొడితే ఎక్కడ ఇష్టపోతారో అని ఒకవేళ లేకపోయినా అక్కడే ఆయన గడిపేవారు. చివరికి దుమ్ము ధూళితోటి ఆ మొత్తం అనేది శరీరం అనేది మట్టిమయమయ్యేది. అలాంటి స్థితిలో కూడా ఆయన బాధ కలిగేది కాదు, ఆ రకంగా సంకల్ప బలంతో ఆయన హదీసుల్ని సేకరించారు. కనుక అభిమాన మిత్రులారా, ఇలాంటి సంకల్ప బలం కలిగిన వ్యక్తుల జీవితాలు ఏవైతే ఉన్నాయో ముక్తసరిగా మనం ప్రస్తావించుకుంటున్నాము. కనుక బలం అంటే కేవలం శారీరక యొక్క దృఢత్వం ఒకటే కాదు, మానసిక బలం కూడా. కాబట్టి శరీర పరంగా ఎవరైతే బలహీనంగా ఉన్నారో మానసికంగా బహుశా వారు చాలా బలమైన వారుగా ఉండొచ్చు. కనుక ఒక బలమైన శత్రువును జయించడానికి శారీరక మానసిక ఆత్మ సంకల్ప బలాలన్నీ పటిష్టంగా ఉన్నప్పుడే సాధ్యం. అధర్మాన్ని ఆశ్రయించడం అహంకరించడంతో పాటు లోకాన్ని నానా రకాలుగా పీడించే వాళ్ళు ఎంతటి వారైనా చివరికి ఏదో ఒకనాటికి పతనం చెందక అతి బీదవాడైన అన్ని విధాల సామాన్యుడైన ధర్మ జీవనం కారణంగానే అతను విలువైన వ్యక్తునిగా మాన్యుడిగా అతను వెలుగొందే యొక్క అవకాశం. అభిమాన మిత్రులారా, పుట్టిన ప్రతి మనిషి మరణించక తప్పదు. అయితే ఈలోగా అతను తనకంటూ ఏదైనా ఒక ప్రత్యేకతను జీవన గ్రంథంలో నమోదు చేసుకోవాలి. ఎందుకంటే ఇదే జీవన గ్రంథాన్ని అతనికి అందజేసి నీ జీవన గ్రంథాన్ని పుస్తకాన్ని నువ్వే చదువుకోమని చెప్పిన సందర్భం కూడా ఒకటి వస్తుంది అన్న విషయాన్ని మనం ఈ సందర్భంగా గమనించాలి. అందుకోసం మన శక్తియుక్తుల్ని విజ్ఞాన వికాస సంపదల్ని మనం దారబోయాలి. పట్టుదల ఆత్మవిశ్వాసం ఉన్నప్పుడే ప్రతి పనిలోనూ మనం సఫలం కాగలం. ఆత్మబలం స్వయం కృషితో అద్భుతాలు సృష్టించిన వారందరూ మనకు కాల చరిత్రలో కనిపిస్తారు. కనుక అభిమాన మిత్రులారా, అమూల్యమైన మేధగల ప్రతి ఒక్కరూ జీవన రంగంలో విజయాలు సాధించి తీరతారు. అలాంటి మహిళా మణిమాణిక్యమే మాషితా బింత ఫిరౌన్
ఫిరౌన్ కూతురి కేశాలంకరి. మేరాజ్, ఇస్రా మేరాజ్ సందర్భంగా ఈ యొక్క సంఘటన తెలియజేస్తూ ఆమెలో గల సంకల్ప బలాన్ని ఉదాహరిస్తూ దైవదూతలకు నాయకులైన జిబ్రీల్ అలైహిస్సలాం, దైవ ప్రవక్తలకు నాయకులైన ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఈ గాథను వినిపించడం జరిగింది. కనుక హజరత్ అబ్దుల్లా బిన్ అబ్బాస్ రజిల్లాహు తన గారి కథనం, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా సెలవిచ్చారు, అది ఇస్రా మేరాజ్ నిమిత్తం దైవదూత జిబ్రీల్ నన్ను తీసుకెళ్లిన రాత్రి ఓ మలయ సౌరభం, ఓ పరిమళం నన్ను తాకింది. అప్పుడు నేను, యా జిబ్రీల్, ఓ జిబ్రీల్, ఈ సుగంధ పరిమళ సంగతేమిటి అని ప్రశ్నించారు. అందుకు, ఈ మలయ సౌరభం ఫిరౌన్ కుమార్తె యొక్క కేశాలంకరిని అయిన విశ్వాస మహిళ మరియు ఆమె బిడ్డలది అని జిబ్రీల్ అలైహిస్సలాం వారు బదిలించారు. అది విన్న నేను ఆమెకేమయ్యింది అని వివరణ కోరగా జిబ్రీల్ అలైహిస్సలాం వారు చెప్పనారంభించారు. కనుక అభిమాన సోదరులారా, ఆ తర్వాత జిబ్రీల్ అలైహిస్సలాం వినిపించిన ఆ గాథను కాస్త మనం అనేది ఈరోజు ముక్తసరిగా తెలుసుకునే యొక్క ప్రయత్నం అనేది చేద్దాం. అభిమాన మిత్రులారా, నిజంగా కాసేపట్లో మగరిబ్ అజాన్ కానుంది, కనుక ఆలస్యం చేయడం మంచిది కాదు. ఈ యొక్క సంఘటన ఏదైతే ఉందో అద్భుతంగా మీ ముందర పెట్టేందుకు నేను సిద్ధమై వచ్చాను. అయినప్పటికీ ఆ పూర్తి సంఘటన ఏదైతే ఉందో నేను అనుకున్నట్టుగా పెట్టలేకపోతున్నాను, అది వేరే విషయం. అయితే ముక్తసరిగా ఆ సంఘటన తెలియజేసుకుని మన యొక్క నేటి ఈ ప్రసంగ ఉద్దేశాన్ని మనం పూర్తి చేసుకుందాం. అభిమాన మిత్రులారా, ఎన్నో విధాల ఫిరౌన్ ఆమెను హింసించాడు, లొంగదీసుకునే ప్రయత్నం చేశాడు. అయినప్పటికీ ఆమె లొంగలేదు. చివరికి ఆమెకు ఉన్న ఐదుగురు సంతానంలో నలుగురిని ఆమె కళ్ళ ఎదుటే సలసల కాగే నూనెలో పడేసి వేంచేశాడు. అయినా ఆమె చలించలేదు. చివరికి పాలు పట్టే పాలు పాదగా తాగే ఒక పసికందుని లాక్కోబోతుండగా ఆమె సహనం అనేది నశించింది. ఆమె అవిశ్వాసపు పలుకులు అనేద్దామా, లొంగిపోదామన్న ఆలోచన ఆమెలో కలిగింది. అయితే ఆ శిశువు ఆమెను ఉద్దేశించి, అమ్మా నువ్వు భయపడకు, ఎలాగైతే అల్లాహ్ సుబ్హానహు వతాలా అగ్నిగుండాన్ని ఇబ్రాహీం అలైహిస్సలాం వారి కోసం పూల పాన్పుగా చేసేశాడు, నీకోసం కూడా చేస్తాడు. ఇది కేవలం ఇహలోకపు శిక్ష మాత్రమే, పరలోకపు శిక్ష దీనికన్నా భయంకరమైనది. కనుక నన్ను బాగా ఒడిసి పట్టుకో. ధైర్యంతో ఆ నూనెకి ఆహుతి అయిపోనగా ఆమె అలా ఆహుతి అవుతూ ఫిరౌన్తో చెప్పిన మాట, నాది ఒకే ఒక్క కోరిక, అదేమిటంటే నా అందరి ఎముకల్ని ఒకే చోటను సమాధి చేయి, రేపు ఫలయది నాన్న, అల్లాహ్ నిజ ఆరాధ్యుడు ఒకే ఒక్కడు అన్న సాక్ష్యం పలుకుతూ మేము నా సమాధుల నుంచి లేస్తామని ఆ సందర్భంగా ఆమె పలకడం అనేది జరిగింది. కనుక అభిమాన సోదరులారా, చాలా సుదీర్ఘమైన ఈ సంభాషణ, దాన్ని ముక్తసరిగా మీ ముందర నేను పెట్టడం జరిగింది. పెట్టడం అనక ఉద్దేశం ఏమిటంటే, అభిమాన సోదరులారా, ఆ సందర్భంగా ధర్మ విషయంలో ఒక మహిళ కనబర్చిన ఆ ధైర్యం ఏదైతే ఉందో, ఆ సంకల్ప బలం ఏదైతే ఉందో, నేడు మగ మహారాజులైన గొప్ప గొప్ప వ్యక్తుల్లో కూడా ఆన రావడం లేదు. నిజంగా చెప్పాలి అంటే ప్రభుత్వాలు గాని ఇతరత్ర యొక్క వ్యక్తులనంగని వారిని చూసి జడుసుకొని మౌనాన్ని ఆశ్రయించిన వారే అధికంగా మనకు కనబడుతున్నారు. కనుక అభిమాన మిత్రులారా, మనిషిలో సంకల్ప బలం గనక ఉన్నట్లయితే ఎదుటి ఉన్న వ్యక్తి ఎంతటి యొక్క శక్తిమంతుడైనా సరే, అతని దగ్గర ఎన్ని బలగాలు ఉన్నా సరే, ఎన్ని సైన్యాలు ఉన్నా సరే, ఆ ఒక్క వ్యక్తికి ఆ మొత్తం అనేది ఆ సమూహం భయపడే అవకాశం. కనుక అభిమాన సోదరులారా, అల్లాహ్ సుబ్హానహు తాలా ఆ కాలంలోనే కాదు నేడు కూడా మనల్ని అనేక విధాలుగా పంటల నష్టంతో కానీ, భయంతో కానీ, ఆకలి తోటి కానీ, అలాగే మన ఆత్మలను
మనల్ని మనకు దూరం చేసి కానీ పరీక్షిస్తూ ఉంటాడు. కాబట్టి మనం సంకల్ప బలాన్ని మనం ప్రదర్శించాలి. అల్లాహ్ సుబ్హానహు వతాలా ఖురాన్ లో సెలవిస్తున్న మాట, మీలో ధీరోదాత్తులు ఎవరో, సహనమూర్తులు ఎవరో, నిగ్గు తేల్చడానికి మేము తప్పకుండా మిమ్మల్ని పరీక్షిస్తాము, మీ స్థితిగతులను కూడా పరీక్షిస్తాము అని అల్లాహ్ సుబ్హానహు వతాలా సెలవీయడం అనేది జరిగింది. కనుక అభిమాన సోదరులారా, ఇంతకు ముందే ఒక మాట చెప్పారు గురువర్యులు, అదేమిటంటే చరిత్ర అనేది ధీరోదాత్తులను తయారు చెయ్యదు, వీరులే చరిత్రను తయారు చేస్తారు అని. కాబట్టి ఒకవేళ మనం చరిత్రలో భాగస్థులు కావాలి, ఆ రకంగా మన జీవితాలనేవి అద్భుతంగా మలచబడాలి అంటే మనకు మేలు చేసే విషయాల పట్ల శ్రద్ధ వహించాలి, అల్లాహ్ సుబ్హానహు తాలా సహాయం కోరాలి, ఎప్పుడూ నిరాశ నిస్పృహకి లోను కాకూడదు. ఈ ప్రవక్త సలహా వారి మాట. రెండవది, ఎంత సంకల్ప బలం మనలో ఉండాలి అంటే ప్రళయం ముంచుకొస్తుంది ఇంకాసేపట్లో అంటే మన చేతిలో ఒక మొక్క ఉంటే ఆ ఒక్క మొక్కను మనం నాటేయాలి అని ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిస్తే ఆ తర్వాత ఏమవుతుంది? దాంతో మనకు అనవసరం. సంకల్ప బలం అలా ఉండాలి. అలాగే అల్లాహ్ సుబ్హానహు వతాలా మనం చేసే కర్మలో ఉన్నత కర్మల్ని ఇష్టపడతాడు. కనుక సంకల్పాలలో సేతం ఉన్నత సంకల్పాన్ని అల్లాహ్ సుబ్హానహు వతాలా ఇష్టపడతాడు. అలాగే సంకల్ప బలం అనేది బలహీనంగా మారడాన్ని అల్లాహ్ సుబ్హానహు వతాలా ఇష్టపడడం అనే విషయాన్ని గమనించడంతో పాటు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి మాటతో నా మాట నేను పూర్తి చేస్తున్నాను. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఇదా సఅల్తుముల్లాహ తఆలా ఫస్అలూహుల్ ఫిర్దౌస్, మీరు అల్లాహ్ను ఒకవేళ స్వర్గాన్ని కోరుకోవాలి అంటే స్వర్గపు శిఖర భాగమైన ఫిర్దౌస్ నే మీరు కోరుకోండి అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. కనుక అభిమాన మిత్రులారా, సంకల్ప బలం నేటి మనందరి యొక్క ఆవశ్యం. ఎవరు ఎన్ని విధాల కుయుక్తులు కుతంత్రాలు పన్నిన ధర్మ జ్యోతి అనేది ఆర్పడం ఎవరి వల్ల సాధ్యం కాని విషయం. ఎందుకంటే లియుజ్హిరహు అలా దీని కుల్లి అని అల్లాహ్ సుబ్హానహు వతాలా చెప్పేశాడు. కనుక ఆధిపత్యం వహించడానికే ధర్మం వచ్చింది. అయితే ఆధిపత్యం వహించే మార్గంలో మనం సమిధులం అవుతామా లేదా, మన పాత్ర అనేది ఉంటుందా లేదా అనేది మాత్రమే మనం చూసుకోవాలి. అన్యదా అల్లాహ్ సుబ్హానహు వతాలా మనల్ని తొలగించి వేరే వారితో ఇదే పని చేపించగలడు. అలాంటి శక్తి అలాంటి సమర్థత అల్లాహ్కు ఉంది. కనుక అల్లాహ్ సుబ్హానహు వతాలా మన నుండి ఆ కార్యం అనేది చేపిస్తున్నాడు, మనల్ని ఎన్నుకున్నాడంటే అది మన భాగ్యమే కానీ మన వల్ల ధర్మానికి వెలుగు రాదు. ధర్మం వల్లనే మనకు వెలుగు అనేది, శాంతి అనేది వనగొడుతుంది. అల్లాహ్ సుబ్హానహు వతాలా అన్న విన్న విషయాల్ని అందులోని మంచిని గ్రహించి దానికి అనుగుణంగా జీవించే సద్బుద్ధి సద్భాగ్యాన్ని మనందరికీ ప్రసాదించాలని కోరుతూ నేను నా మాటను పూర్తి చేస్తున్నాను. ఆమీన్. బారకల్లాహ్ వఆఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. జజాకుమల్లాహ్ ఖైరన్. వస్సలాము అలైకుమ్ వరహ్మ.